కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోట్లోని జడ్పీహెచ్ఎస్ బడిబాట కార్యక్రమాన్ని ఆయన హాజరయ్యారు. తొలుత పాఠశాల ఆవరణంలో కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి మొక్కలు నాటారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పటికే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి అమ్మ ఆదర్శ పాఠశాలలు కమిటీలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించామన్నారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలకు ప్రహరీ గోడ లేకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుష సహస్రమ పుష్పం వేదా పుష్పవాన్ పశువాన్ భవతి ఏవం వేదా యోపాం భారతమం వేదా పుష్పాయాశ్చ క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ ఐఐటి ఫౌండేషన్. పేరెంట్స్ ఆర్ టీచర్స్ అమ్మ మీ అందరికి నమస్కారము. ద పేరెంట్ చైల్డ్ ఇస్ ద వీక్నెస్, చైల్డ్ ఇస్ ద స్ట్రెంగ్త్. ఎవ్రీ పేరెంట్ ఆల్ ఈవెన్ ఐ యామ్ ఎ పేరెంట్ యార్ every parent, parents, the child, the weakness, child is a friend, child is a dream. Ibi? Sadhu ko wale, aadu ko wale, sadhu yo aata ne gaaru, aata mundale, paata mundale, sadhu mundale, dhaan to saha samskara mundale, pethul ke rakhi ka gawada vichare. Sadhu yo aata kushya ko, సంస్కారం అంటే ముఖ్యము. మన బిహేవియర్, మన మాట, మన బాడీ లాంగ్వేజ్, మన పద్ధతి. చదువు అర్థం అనుకుంటాం, చదువు చేస్తే గొప్పవాళ్ళం అర్థం అనుకుంటే చదువు వల్ల కేవలం చదువు వల్ల గొప్పవాళ్ళం కాదు. దాంతో సంస్కారం ఉండాలి, కల్చర్ ఉండాలి, బిహేవియర్ ఉండాలి, లాంగ్వేజ్ ఉండాలి, చక్కటి లాంగ్వేజ్ ఉండాలి, ప్రజెంటేషన్ చక్కగా ఉండాలి, చక్కటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి,
ఇవన్నీ కలుపుకుంటేనే సంస్కారవంతులం అవుతాము, కాదు సార్ విద్యావంతులం అవుతాము. విద్యావంతులం సంస్కారవంతులం అవుతే జీవితంలో విజయవంతులం అవుతాము. అర్థమైనా? ప్రావీణ్యత ఉండాలి. పాటనే కానీ, పాటనే కానీ, డ్యాన్సే కానీ, నృత్యమే కానీ, అన్నింటిలో కూడా అన్ని కళలు అన్నింటిలో కూడా మనం నైపుణ్యాన్ని సాధించాలి, ఎదగాలి. కేవలం ఒకటే చదువుతా 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 మమ్మీ డాడీ చెప్తా అదో ఒకటే కాదు, నాకు ఇది కూడా కావాలని అడగాలి. శుభ ఆశీస్సులు, శుభభినందనలు మేనేజ్మెంట్ పిల్లలకి అందరికి శుభాశీస్సులు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ లైఫ్, గ్రో అప్, బి సక్సెస్ఫుల్ అండ్ బి అన్ అసెట్ టు ద సొసైటీ. సమాజంలో మనకనేది ప్రత్యేకత ఉండాలి. మనము సమాజంలో బాధ్యత నుండి ఎదగాలి. సమాజానికి తిరిగి మనకు మన వంతు మనం చెల్లించాలి. ఆ దిశగా నువ్వు బతకాలి. ఆశీస్సులు పిల్లలకు ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు ఇస్తాను. ఆల్ ద బెస్ట్.